బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టీడీపీలో వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, పరిటాల శ్రీరామ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ధర్మవరం టీడీపీ టికెట్ 100 కోట్లకు కొంటానంటూ సూరి వ్యాఖ్యలపై పరిటాల శ్రీరామ్ భగ్గుమన్నారు. 40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీని 100 కోట్లకు కొంటావా అంటూ ప్రశ్నించారు. ధర్మవరం టీడీపీ శ్రేణులకు సూరి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పరిటాల శ్రీరామ్. ఎవరిని కొండ 40 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, ఎంతో మంది త్యాగాల మీద నిలబడిన పార్టీ, ఎంతో మంది ఆశల మీద నిలబడిన పార్టీ, ఈరోజు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళు ప్రతిపక్ష, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడుగా, అతి సీనియర్ నాయకుడిగా, గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తున్న పార్టీ, ఈ పార్టీని 100 పెట్టుకుంటావు. నువ్వు మాట్లాడే మాటలు ఏమైనా అర్థం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివారెడ్డి లైవ్ లో అందిస్తారు. శివారెడ్డి. కవిత, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య నువ్వా నేనా అనేట్లుగా గ్రూప్ రాజకీయాలు, వర్గపోరు నడుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న కూడా చూసాం, ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలో ఫ్లెక్సీలు పరస్పరం చింపుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న వరదాపురం సూరి చంద్రబాబు నాయుడు ఫోటోలు వేస్తూ ఫ్లెక్సీలు కట్టారు. త్వరలోనే టీడీపీలో చేరుతాను, 100 కోట్లు పెట్టైనా సరే ధర్మవరం టికెట్ సాధిస్తానంటూ ఆయన సన్నిహితులు, అదేవిధంగా ఆయన వర్గీయులు పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో దీనిపైన ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి పరిటాల శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు, తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 40 సంవత్సరాల చరిత్ర కలిగిన చంద్రబాబును, అదేవిధంగా ఆ పార్టీని, తెలుగుదేశం పార్టీని 100 కోట్లు ఇచ్చి కొనేంత శక్తి నీకుందా, అదేవిధంగా ఆ స్థాయిలో మీరెందుకు మాట్లాడుతున్నారని పదే పదే ప్రశ్నిస్తున్న వాతావరణం మీడియా సమావేశం పెట్టి ఆ పరిటాల శ్రీరామ్ ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన 20 రోజులకే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో వచ్చారా. ఈ రోజున ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ రోజున డబ్బు అహంకారంతో నీవు మాట్లాడుతున్నాం, మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు క్షమాపణ చెప్పిన తర్వాతే తెలుగుదేశం పార్టీలో చేరాలని ఆయన చాలా స్పష్టంగా పేర్కొంటున్న వాతావరణం కనిపిస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య, అంటే వరదాపురం సూరి ఒకవైపున, మరోవైపున పరిటాల శ్రీరామ్ పరస్పర మాటల యుద్ధం నడుమ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఒక ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉంటూ చంద్రబాబు ఫోటోలతో ఫ్లెక్సీలు వేయడాన్ని పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కవిత, రైట్. శివారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.